ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. కీర్తనలు 5:3. సర్వసృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచ్చినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము అనగా 2021 ఆగస్టు 1 ఆదివారం అనగా పునరుద్ధాన దినమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము యోబు గ్రంథము 1:5. యోబు 1:5. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవునికి స్తోత్రం. మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రార్థన అనేటువంటి అంశమును, భక్తులైనటువంటి వారు చేసినటువంటి ప్రార్థనలను క్రమమైన పద్ధతిలో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంతవరకు ఎస్తేరు గ్రంథం వరకు కూడా ప్రతి ఒక్క ప్రార్థనను ధ్యానం చేసాం. అయితే ఇక్కడ యోబు గారి దగ్గరికి వచ్చేసరికి ఈయన ప్రార్థన చేశాను అని వ్రాయబడి ఉండలేదు కదండి అని మనం ప్రశ్నించుకోవచ్చు. కానీ ఇక్కడ అరుణోదయమునే, అందుకే ఉదయమునే లేచి తన బిడ్డల నిమిత్తం దహన బలిని అర్పించుచు చేసినటువంటిది కూడా ప్రార్థన, అది కూడా ప్రార్థనే అని మనం తెలుసుకోవాలి. ఎందుకు అనంటే తన బిడ్డలు పాపము చేశారేమో అని, దేవుణ్ణి దూషించారేమో అని ముందుగానే దహన బలిని అర్పించి ఉదయమునే లేచి వారందరినీ ఒక చోటకి చేర్చి ఇచ్చేస్తున్నది ప్రార్థన కిందే వస్తుంది. ఎందుకు ఈ మాటలు మనకి దృఢపరచబడాలి అనంటే, అసలు ఆదిలో దేవుడు సృష్టిని అంతా చేసిన తర్వాత నరుల చెడుతనమును భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచాడు. నరుల్ని చేసినందుకు యెహోవా సంతాపం నుండి హృదయంలో నొచ్చుకున్నారు. ఇది ఎరిగినటువంటి మనుష్యుడు గొప్పవాడు. ఎందుకనంటే మనకు తెలుసు మన స్టామినా ఏంటి, మన ఆలోచన విధానం ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మనం మాట్లాడే విధానం ఏంటి, ఎవరికి వారికే తెలియాలి. కొంతమంది ఏమనుకుంటారంటే నన్ను గురించి వీరు చెడ్డగా ఆలోచన చేస్తున్నారని ముందు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేది ఎవరికి వారమే మనం, అంటే నరుల హృదయంలో ఉన్నటువంటి చెడ్డతనం ఎవరికి వారికే తెలిసినట్లయితే, అలా తెలుసుకున్నటువంటి నోవాహు యొక్క జలప్రలయం అయిపోయిన తర్వాత నోవాహు దేవునికి ఒక బలిపీఠం కట్టించి ఆ యొక్క పవిత్ర పశువులన్నింటిలో నుంచి పక్షులన్నింటిలోంచి కొన్ని తీసుకుని వచ్చి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. చూడండి, దేవుడు నరుల యొక్క చెడుతనమును చూచి సంతాపం నుండి హృదయంలో నొచ్చుకుని ఈ భూమిని నాశనం చేసేశారు. ఇది తెలుసుకున్నటువంటి నోవాహు ఏ విధంగా దేవునికి దహన బలి అర్పించాడు, అక్కడ ప్రార్థన చేసినట్లే ఇక్కడ కూడా యోబు గారు కూడా అదే చేస్తున్నారు. మనకి మనలో ఉన్నటువంటి ఒక దురాలోచన అనను కానీ దాన్ని మనం అంటే మనకి వేరే విధంగా మనకు అనుకూలంగా అన్వయించుకుంటున్న ప్రార్థన అంటే, ప్రార్థన అంటే ఏంటంటే కేవలం దేవుణ్ణి మనకి ఏం కావాలో అది అడగడమే అనుకుంటున్నాం. కాదు, దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించడం కూడా ప్రార్థనే. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నానంటే, మనకు తెలుసు కదా యోబు గారు బహుధనవంతుడు. అక్కడ ఉన్నటువంటి ఊరి అంతటిలో కూడా ధనవంతుడు అనేది లోకానికి సంబంధించినటువంటిది అనుకోవచ్చు, కానీ యోగు గారికి ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. 1, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉదయమునే లేచి అరుణోదయము అని రాశాడు. అంటే ఉదయకాలం కంటే ముందే అప్పుడు లేచి దహన బలిని సిద్ధము చేసి బిడ్డల కొరకు దేవునికి అర్పణ అర్పించినటువంటి వ్యక్తిగా మనకిక్కడ కనబడతా ఉన్నాడు.
మనకందరికీ తెలుసు కదా, ఎవరే మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు కన్నీళ్లు విడిచి నది నీళ్లు ప్రవహించినట్లు నీవు కన్నీరు విడిచిచ్చు ప్రార్థన చేయమని విలాప వాక్యంలో దేవుడు తెలియచేశాడు. అది చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఎవరికి చెప్తారంటే స్త్రీలకే చెప్తారు ఈ మాట. నీవు లేచి మరే మొదటి జామున ప్రార్థన చేయని ఎవరికి చెప్తారు తెలుసా? స్త్రీలకే చెప్తారు. అంటే ఆ కార్యం స్త్రీలు మాత్రమే చెయ్యాలి అనుకుంటారు. కానీ ఈ యొక్క యోబు గారి ప్రార్థన, యోబు గారి అర్పణ, యోబు గారు జీవించిన విధానం, ఆయన చేసినటువంటి కార్యాలను చూస్తే మనకి ఆ రేయి మొదటి జామున లేచినటువంటి మొట్టమొదటి పురుషుడుగా ఇక్కడ లెక్కించబడ్డాడు యోబు గారు. అందుకని యోబు గారి యొక్క ప్రార్థన జీవితం, యోబు గారి దేవుని అందించినటువంటి నమ్మకం, ఆయన దేవుని మీద ఉంచుకున్నటువంటి విశ్వాసమును బట్టి మనం కూడా ఆ విధంగా, మనం ఇప్పుడు దహన బలి అర్పించిన అవసరం లేదు, బలులు ఆయనకి ఇష్టం లేదు, మనం అర్పించే అర్పణలు ఆయనకు అవసరం లేదు, ఆయనకు కావాల్సింది మన హృదయం. కానీ మన హృదయంలో చెడుతనం ఉందే, అంటే ఆ చెడిపోయినటువంటి హృదయం కలిగిన నిన్ను నన్ను రక్షించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే మనం ప్రతిదినం ప్రభువా నువ్వు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలని చెప్పేటప్పుడు ప్రభువా నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు, నా ఆత్మను నరకంలో పడకుండా నువ్వు కాపాడినందుకు నీకు వందనాలు. ఈ ప్రార్థనతో గనుక మన ప్రార్థన జీవితాన్ని ప్రారంభించినట్లయితే పురుషులైనా స్త్రీలైనా అందరము కూడా దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క చిత్తములో మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు తెలుసుకుంటాడు. ఈ మాటను దృఢపరుస్తూ ఇందాక మనం చదువుకున్నటువంటి వచనం ఈ కీర్తనకాడు అంటున్నాడు, కీర్తనలు 5:3 తావీదు, యెహోవా ఉదయమున నా కంఠస్వర నీకు వినబడును. ఉదయమున ఈయన కూడా పురుషుడే, ఉదయమునే లేచట ఆయన కంఠస్వరం దేవునికి వినబడేలాగా ప్రార్థన చేయాలని, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి ఉన్నాను. అంటే సిద్ధపడడం అంటే మనందరికీ చాలా బాగా అలవాటు కదా. సిద్ధపడడం అంటే డ్యూటీకి వెళ్ళాలంటే ముందు రాత్రే యూనిఫామ్ అన్నీ రెడీ చేసుకుంటాం, అలాగే చర్చికి వెళ్ళాలంటే ఏమేమి తీసుకెళ్ళాలి అన్నీ రెడీ చేసుకుంటాం. ఒకవేళ సాఫర్ వెళ్ళాలి అంటే మన దేశం మనం వెళ్ళాలి అంటే చార్నాళ్ళ ముందు నుంచే మనం ఏమేమి పట్టుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలని మనం రెడీ చేసుకుంటాం, సిద్ధపడతాం. ఇక్కడ ప్రార్థనకి కూడా సిద్ధపాటు చాలా అవసరం. యోబు గారు దహన బలి అర్పించాలి, అన్నోదేవుని అర్పించాలంటే ఆయన ముందు రోజు నుంచే సిద్ధపరచాలి. అంత మాత్రమే తన కుమారులను కుమార్తెలను అందరినీ ఒక చోటకి గ్యాదరింగ్ చేయాలి, ఒక చోటకి పిలువనంపాలి, ఆ పని మీద ఉండాలి. వారి బిడ్డల నిమిత్తం ఒక తండ్రిగా, ఒక యథార్థవర్తనుడిగా, న్యాయవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, చెడుతనమును విసర్జించిన వాడుగా యోబు గారు చేసినటువంటి అర్పణ ఉదయకాలమే లేచినటువంటిది. మనం అర్పించిన అవసరం లేదు, కానీ ప్రార్థన చేద్దాం. ఈ కీర్తనకారుడు చేసినట్లుగా మనం కూడా ఉదయమే లేచి ప్రార్థన చేయడం అనేది నేర్చుకుందాం. ఎందుకంటే దేవునికి మన హృదయమే కావాలి. కానీ మన హృదయం ఎలా ఉందట? చిన్నతనం నుండి చెడుతనమే మన హృదయంలో. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలవాడెవడు అనేటువంటి క్వశ్చన్కి ఆ కింద వచ్చినమే ఆ యొక్క జవాబు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల వల్ల చొప్పున ప్రతీకారము చేయటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించేవాడను, అంతరింద్రములను పరిశీలించేవాడను. ఎవరికి వారే హృదయ పరిశీలన చేసుకొనుట కూడా ప్రార్థనే అని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నారు. దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడు, మనం ఎదుటివారి గురించి ఆలోచించి ఎదుటివారిని దూషిస్తూ ఎదుటివారు చేసిన కార్యాలను తలపోసుకుంటూ వారితో మనం ఎక్కువగా వారి గురించి ఆలోచిస్తూ ఉండడం కంటే మనకు మనం, మన గురించి మనం దేవునితో సంభాషించుకోవడం కూడా, అంటే పరిశీలన చేసుకోవడం కూడా దేవునికి ప్రార్థనే అనేటువంటి విషయం ఈ యొక్క వాక్య భాగాల ద్వారా దృఢపరచబడుతూ ఉంది. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని, హృదయాంతరంగాన్ని పరిశోధిస్తూ ఉన్నాడు. మన హృదయములో నుండి ఎన్ని వస్తాయని ఉన్నాయంటే అవన్నీ కూడా చెడ్డవి. మార్కు సువార్త 7:20-21 ఉంది మాట, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచును. ఎస్,
మనం అందరూ ఒప్పుకోవాలి దీనికి. ఎందుకు అని అంటే మన హృదయంలో నుండి ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. అంటే మన హృదయంలో ఆల్రెడీ ఉన్నాయి. దేవుడు చెప్పాడు జలప్రలయానికి ముందే చెప్పాడు, నరుల హృదయం చిన్నతనం నుండి చెడిపోయింది, చెడ్డగా ఉంది. అవన్నీ కూడా బయటకు తీస్తూ ఉంటే మనం ఎప్పటికీ అలాగే ఉంటాం. అంటే అందులో ఆ అన్నిటిలో ఒకటైనా మన జీవితంలో ఉంటే దేవుని దగ్గరికి వచ్చి దేవునితో మాట్లాడి, ప్రభువా వారి బిడ్డలు ఇంకా దూషించారేమో అని యోబు గారు ఏ విధంగా దహన బలి అర్పించారు. మన హృదయం మనకు తెలుసు కదా, మన హృదయంలో ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న వాటిలో ఏదో ఒకటి మన హృదయంలో ఉంటుంది, ఇది మాత్రం పక్క. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నా హృదయంలో ఇలాంటి చెడు తలపు ఉంది, చెడు ఆలోచన ఉంది, ఇలాంటివి నా జీవితంలో ఉన్నాయి, నా హృదయంలో ఉన్నాయి, దయచేసి వాటిని తుడిచివే పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నిబిడగాని సాక్షిగా నిలువబెట్టుకొని చేయటం కూడా అది గొప్ప ప్రార్థన. ఉదయకాలమే లేచి చేసినటువంటి ప్రార్థన అని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం దేవుని మాటలు వింటూ విని విడిచిపెట్టి వారిగా కాకుండా చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకున్నట్లయితే, ఒకవేళ మీ హృదయంలో మన హృదయంలో మనం చేసినటువంటి ప్రతి దురాలోచనను బట్టి దేవుడు వాటిని క్షమించి దుష్టత్వంలో నుండి దుర్నీతి బంధకములో నుండి మనల్ని తప్పించి రక్షణ అనేటువంటి గొప్ప ఆనందాన్ని, మారు మనస్సు అనేటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించి ఆయన మనల్ని నరకము నుండి తప్పించి అనేకులకు మాదిరికరంగా ఆయన మహిమకరంగా మనల్ని చేస్తాడు. అంత పర్యంతము దేవుని యొక్క కృప నాకును మీ అందరికీ తోడయండి, నడిపించును గాక. ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం సమయం ముందును అసమయం ముందును మేము ప్రార్థన చెయ్యాలి అని ఆలోచన కలిగి ఉన్నాను. శరీరం మాకు సహకరించక ఈ లోకం ఆశలు మమ్మల్ని లాగివేస్తూ అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండలేనటువంటి మా అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. దయచేసి మీ ఆత్మ సహాయాన్ని, మీ కృపను, మీ ప్రేమను, మీ దయను మా పైన కురిపించి ప్రార్థన జీవితాన్ని పరిస్థితులను బట్టి మేము ప్రార్థించే వారిగా, ఏదైనా కూడా మేము ప్రార్థనతో జయించగలము అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థించే వారిగా మీ కృపను అనుగ్రహించమని, రేపటి దినం మరొక భక్తుని ప్రార్థన జీవితాన్ని గురించి తెలుసుకోవాలి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అవును ప్రభువా, అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు గనుకనే మీ కంచెను యోబు చుట్టూ వేశారని సాతాను అపవాది మీతో చెప్తుంది. నీవు ఆయన చుట్టూ కంచె వేసావు గనుక అతనికి ఏ లోటు లేదని. వాటిని తీసివేసినా, లోకంలోనున్న వాటిని తీసివేసినా కూడా యోబు మీ అందు ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడని మరొకసారి రుజువుపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ మా ప్రార్థన మీ ప్రియ కుమారుడని, మా ప్రభుని, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.